ఓకేనా? సో మనకు ప్రతిష్టాత్మకమైన రెండు పంప్ హౌజ్లు జగిత్యాల జిల్లాలో రివర్స్ పంప్ హౌజెస్, ఫ్లడ్ కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పిని నింపి పంప్ హౌజ్ని మనం పనుల పురోగతి పైన ఈరోజు చూడటం జరిగింది. సీఎం గారు వచ్చినప్పుడు ఒక 100-200 మంది పనిచేస్తూ ఉంటే ఇప్పుడు 750 మంది పనిచేస్తూ ఉన్నారు, నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. రీసెంట్గా స్మితా సబర్వాల్ మేడం కూడా వచ్చినారు, వచ్చి క్రిటికల్గా రివ్యూ చేయటం జరిగింది. ఆ రివ్యూ అనుసరించి జిల్లా కలెక్టర్గా నేను, ఆర్డీఓ, సబ్ కలెక్టరు అండ్ ఈ అందరం కలిసి ఎవ్రీ ఆల్టర్నేట్ డే 2-3 రోజులు ఒకసారి మరి ఇక్కడ ఏం జరుగుతుందని, వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఏం జరుగుతుందని చూడటం జరుగుతుంది. మా అందరి ఉద్దేశం ఓన్లీ త్వరితగతిన దీన్ని పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్లో మరి ఇది అందుబాటులో తేవటం. సో దీనిలో భాగంగా ఈరోజు పనులు కూడా చూడటం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈరోజు చాలా మార్పు వచ్చింది. ఆల్రెడీ మీరు చూశారు, పంప్ హౌజెస్ కానీ, ఎనెక్స్ బిల్డింగ్ కానీ, డెలివరీ మెయిన్స్ కానీ, అదేవిధంగా మరి ఇవి చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేసే ప్రక్రియ చూస్తే 30th April కల్లా 4 పంప్ హౌజ్ని టార్గెట్ ఇచ్చినారు. దాని ప్రకారం పూర్తి చేయడానికి అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఎనెక్స్ బిల్డింగ్ కూడా రేపు 10వ తారీఖు లోపు స్లాబ్స్ కూడా అయిపోతాయి. 20th నాడు క్యూరింగ్ చేసి హ్యాండింగ్ ఓవర్ చేయటం జరుగుతుంది. అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వర్క్స్ కూడా కమెంట్స్ అవుతాయి. సో ఆ విధంగా మొత్తం 30వ తారీఖుకి డ్రై రన్ చేయడానికి 4 పంప్ హౌజ్లు పూర్తి చేసి డ్రై రన్ చేస్తే హాఫ్ టీఎంసీ వాటర్ మనకి ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హాఫ్ టీఎంసీ ఎవ్రీడే అంటే మనకి ఎస్ఆర్ఎస్పి మనకు హాఫ్ టీఎంసీ రోజు లిఫ్ట్ చేసినా మనకు మంత్కి 15 TMC వాటర్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ది ఎస్ఆర్ఎస్పి. సో కాబట్టి ఈ సీజన్కి ఇమ్మీడియట్గా హాఫ్ టీఎంసీ వాటర్ ఇమ్మీడియట్ చేసి మిగతా పనులు కూడా ఇంకో నెల రోజుల్లో పూర్తి చేయడానికి అన్ని సమాయత్తం ఉన్నారు. ఈ విధంగా సమీక్ష కూడా స్మితా సబర్వాల్ మేడం కూడా అక్కడ చేశారు, దెన్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేశారు, ఆదేశాల ప్రకారం. సో ఇవి పనులు బాగానే జరుగుతున్నాయి, అది రివ్యూ చేయడానికి వచ్చాం. అండ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, అందరం సహకారంతో సమిష్టిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్, ఈఎన్సీ గారి ఆధ్వర్యము, వాళ్ళ ఏజెన్సీ వాళ్ళందరితోటి మరి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ, జిల్లా యంత్రాంగం నుంచి ఏం సపోర్ట్ కావాలో ఎప్పటికప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇది త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.